ఈసారి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణని ఆపండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాతో సంబంధం లేకుండా డైరెక్ట్గా నిర్వహిస్తానంటున్నారు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇదే విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎస్సీసీ ప్రకటన చేశారు అన్నది ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని కూడా చేర్చారు ఎస్సీసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధంగా ఉంది రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉందని ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని ఇందులో పేర్కొంటూ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో ఆరు వేల మంది మరణించారని కూడా ప్రకటించారు గతంలో కరోనా ఉందనే కారణంతో ఎన్నికలు వాయిదా వేశారు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తుండడం సరికాదు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టును కోరారు ఓ పక్కన కా హైదరాబాద్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు దాన్ని కూడా ఇందులో మెన్షన్ చేస్తారు రేపు పొద్దున ఆర్గ్యుమెంట్స్ వచ్చిన సందర్భంలో కరోనా కారణంగా అక్కడ నలభై శాతం కూడా పోలింగ్ జరగలేదు ముప్పై ముప్పై ఐదు శాతం జరిగిందంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు బట్ అలా అలాంటి బేసిస్ని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటుందా న్యాయస్థానం లేదు ఆల్రెడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు న్యాయస్థానమే ప్రశ్నించింది కాబట్టి న్యాయస్థానం తీర్పాధారంగా ముందుకు సాగుతుంది చూడాల్సి చూడాల్సింది